हैदराबाद फिल्म नगर गुट्टल पै उन्न हनुमान देवालयानी यथातथंगा कोनसागिंचालनी एम्मेल्ये राजा सिंग डिमांड चेशारु। अनंतरं आयन मीडिया तो माट्लाडुतू पुरातन आलयानी ध्वंसं चेस्ते सहिंचेदी लेदनी हेच्चरिंचारु। हैदराबाद फिल्म नगर गुट्टल पै उन्न पुरातन हनुमान देवालयानी यथातथंगा कोनसागिंचालनी एम्मेल्ये राजा सिंग डिमांड चेशारु। बजरंग दल बीजेपी पार्टी आध्वर्यंलो जरुगुतुन्न पनुलनु अड्डुकुनेंदुकु वंदलादि मंदी अक्कडिकि चेरुकुन्नारु। विषयं तेलुसुकुन्न एम्मेल्ये राजा सिंग आलयं वद्दकु चेरुकोनि वारिकि संघीभावं प्रकटिंचारु। ई सदर्भंगा आयन माट्लाडुतू रामानायुडु स्टूडियो वेनुक उन्न पुरातन आलयानी ध्वंसं चेसि सहिंचेदि लेदनि हेच्चरिंचारु। ओ प्रैवेट संस्थ प्रभुत्वं कोट्लादि रूपायल विलువైన భూమిని అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు। ఎంతో ప్రాచీనం కలిగిన దేవాలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తే సర్వ నాశనమైపోతారంటూ హెచ్చరించారు। ఎలాంటి వివాదం లేకుండా ఆలయానికి ఒక ఎకరం వదిలేసి మిగిలిన స్థలంలో నిర్మాణాలు జరుపుకోవాలని కోరారు। లేని పక్షంలో హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు। రామనాయుడు స్టూడియో బ్యాక్ సైడ్ ఉన్న ఒక పురాతనమైన ఆంజనేయ టెంపుల్, ఈ టెంపుల్ ల్యాండ్ దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటది? 22 ఎకరాలు ఈ భూమి, గవర్నమెంట్ భూమి। ఏదో ఒక ప్లేస్ లో 2008 లో బాజ్పల్లి ఏరియాలో అక్కడ గవర్నమెంట్ వాళ్ళ నుంచి ఒక బిల్డర్ ఒక గ్రూప్ ఉంది, అక్కడ రియాక్షన్ అయితే వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ 30 లక్షల రూపాయల ఎకరం, అక్కడ వాళ్ళు ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఇచ్చినారు దాదాపు 22 ఎకరాలు। ఇక్కడ ఎకరం ల్యాండ్ 150 కోట్ల రూపాయల ఎకరం। ఇక్కడ ఈ మొత్తం ప్లానింగ్ ఇది, అంటే దీంట్లో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, లోకల్ ఎమ్మెల్యే అంటే పేరు ఎవరి పేరు ఎందుకు మనకు, అందరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు। మా డిమాండ్ ఒక్కటే, మీరు ఆ భూమి కొనుక్కుంటారా, ఆ భూమి అమ్మేస్తారా, మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ చాలా పాత టెంపుల్, ఈ టెంపుల్కి 1 ఏకర్ ల్యాండ్ మీరు ఇచ్చేయండి, దాదాపు దారి లేదు అది లేదని కొంతమంది పే పబ్లిక్ని వాళ్ళు తీసుకొని వచ్చినారు, కొన్ని మహిళల్ని తీసుకొని వచ్చి న్యూసైన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు। మేము ఇదే గుడి పైన ఒక మంచి విగ్రహం కడతాం, మేము ఇదే దారి కూడా మేము కట్టుకుంటాం, కానీ ఇక్కడ బిల్డర్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఇది గుడిని తీసేయాలి, ఏదో ఒక కోనలో గుడి కట్టి ఏదో ఒక కోన నుంచి దారి తీసేయాలని ఆ బిల్డర్ వాళ్ళు ప్లాన్. కానీ ఆ బిల్డర్ వాళ్ళకి, పోలీస్ అధికారులకి, ఇంకా టీఆర్ఎస్ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి ఒక్కడే ఒక చెప్తున్నా, మీరు పురాతనమైన గుడికి మీరు పలగొడితే మీరు సర్వనాశనం అయిపోతారు, ఈ ఫస్ట్ ఒక మాట మీరు సర్వనాశనం అయిపోతారు, మీ కుటుంబం ఎక్కడ పోతుంది అది మీరే తెలుసుకోండి, ఎందుకంటే ఇది హిస్టరీ। అందుకోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ గుడికి ల్యాండ్ మీరు ఇచ్చిన తర్వాతనే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ పురాతనమైన గుడికి మేము పలగొడతాం, మేము దీనికి జరుపుతామంటే 100% బీజేపీ కానీ, బజరంగ దళ్ కానీ, ఇక్కడ లోకల్ ప్రజలు కానీ దీనికి అడ్డుకట్టది, దానికి ఏదైనా చేయడానికి మేము సిద్ధం ఉన్నాం। ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం, మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్। మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం, సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంకూడ కమాన్ ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, 502032। సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 08455241777 మరియు 7893757770।